హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల యొక్క ఫీజులను ఏడాదికి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నియంత్రణ కమిటీ మరియు పర్యవేక్షణ కమిషన్ ఉత్తర్వులను ఆమోదిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు మంగళవారం నాడు ఈ ఉత్తర్వులను జారీ చేశారు ఈ ఉత్తర్వులకు సంబంధించి ప్రైవేట్ కళాశాలల యొక్క ఫీజులు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రజెంటేషన్ రూపంలో వీడియోలో చూస్తాం ప్లీజ్ వాచ్ ద వీడియో హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల యొక్క ఫీజులు ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫారసులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినారు ప్రాంతాలను బట్టి పాఠశాలలో ఏడాదికి వసూలు చేయాల్సిన గరిష్ట ఫీజులు ఈ క్రింది విధంగా ఉంటాయి ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు గ్రామాలలో అయితే పదివేలు పట్టణాలలో అయితే పదకొండు వేలు నగరాలలో అయితే పన్నెండు వేలు ఉంటుంది ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు గ్రామాలలో పన్నెండు వేలు పట్టణాలలో పదహైదు వేలు నగరాలలో పద్దెనిమిది వేలు ఉంటుంది వసతి విద్యార్థి ఎంచుకుంటే గ్రామాలలో పద్దెనిమిది వేలు పట్టణాలలో ఇరవై వేలు నగరాలలో ఇరవై నాలుగు వేలు వసతి అంటే హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు గన విద్యార్థి ఎంచుకుంటే గ్రామాలలో పద్దెనిమిది వేలు పట్టణాలలో ఇరవై వేలు నగరాలలో ఇరవై నాలుగు వేలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఈ ఫీజులను ఖరారు చేసింది విద్యార్థి ఎంచుకుంటే మాత్రం అదనంగా రవాణా ఛార్జీలు ఒకటి ఇరవై పైసల చొప్పున తీసుకోవాలి ట్యూషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ప్రవేశం పరీక్ష ల్యాబరేటరీ క్రీడలు కంప్యూటర్ ల్యాబ్ గ్రంథాలయం అదనపు బోధన కార్యకలాపాలు విద్యార్థి సంక్షేమం అనేది ఆరోగ్య సంరక్షణ పథకం మరియు ఇతర విద్యా సంబంధ రుసుములన్నీ ఈ ఫీజుల్లోనే కలిసి ఉంటాయి ప్రెజెంటేషన్ చూశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల యొక్క ఏడాది ఫీజులను ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఫీజులు యొక్క వివరాలు ఈ ఫీజుల యొక్క డీటెయిల్స్ పూర్తిగా మీకు ప్రజెంటేషన్ రూపంలో అందించాను స్కూల్ యాజమాన్యానికి ఈ ఫీజులు గాన నచ్చకపోయినా ఈ ఫీజులు మాకు సరిపోవు అని గాన అన్నట్లయితే ఈ ప్రకటన వెలువడిన పదహైదు రోజుల లోపల స్కూల్ యొక్క కళాశాలల యొక్క యాజమాన్యం బోర్డుకి ఇమీడియట్లీ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి ఆ నమోదు చేసుకునేటప్పుడు ఎందుకు ఈ ఫీజులు సరిపోవట్లేదు ఆ యొక్క కరెంటు ఛార్జీలు కావచ్చు లెక్చరర్ల జీతాలు కావచ్చు ఆ స్కూల్ మెయింటెనెన్స్లు కావచ్చు కంప్యూటర్ ల్యాబ్స్ సంబంధించి ప్రవేశ రుసుముల గురించి పూర్తి డీటెయిల్స్తో వాళ్ళు ప్రభుత్వానికి వివరాలు సమర్పించుకోవాలి ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు